देवटीवी ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కటక రాశి వారికి 2022 సంవత్సరం మే నెల రెండో పక్షంలో అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలని పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ కర్కటక రాశి మే నెల రాశి ఫలాన్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండవ పక్షం అనగా 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. కెరీర్ వారీగా మీరు చాలా మంచి సమయాన్ని చూస్తారు మరియు మీ కెరీర్ లో ప్రమోషన్ మరియు మెరుగుదల ఉంటుంది. కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. మీరు మీ రంగంలో ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు. ఈ నెలలో స్థల మార్పు కూడా ఉంటుంది. ఆర్థికంగా మీరు చాలా మంచి సమయం ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని చూస్తారు మరియు మీ పెట్టుబడులు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాయి. భూమి లేదా ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మాసంలో లభిస్తుంది. వ్రాత పనిలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఆస్తి సమస్యలో ఉన్న సమస్యల్ని కలిగించే కొన్ని అప్పుడు సమాచారం ఉండవచ్చు. ఇంకా కుటుంబం పరంగా మీకు చాలా మంచి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉన్నవారు వారితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. అలాగే ఆరోగ్యం పరంగా ఈ మాసం బాగుంటుంది. గత వారాల తర్వాత చర్మం మరియు దంతాలకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఇంకా వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది మరియు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా దానిలో డబ్బు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి మాసం. ఈ నెల రెండవ వీలునామా నుండి మీరు మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు. ఈ నెలలో వ్యాపార విస్తరణ లేదా కొన్ని అనుకూలమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందడం వల్ల చాలా మంచి సమయం ఉంటుంది. ఇక కర్కటక రాశి వారికి 2022 మే నెలలో 16వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 16, 23, 24, 25 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లోనూ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినో భవంతు.